ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మనం గివెన్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 4x + 9/5. దీనికి పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో సొల్యూషన్, సో క్వశ్చన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కాస్ ఆఫ్ 4x + 9/5. సో జనరల్గా పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు మనం పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఇప్పుడు పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి 2π బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి 4/5. సో 4/5, సో ఇదేమవుతుంది 5π వెళ్ళి మల్టిప్లై అవుతుంది 10π/4. సో ఇది మన ఆన్సర్. ఇది క్యాన్సిల్ అవుతే 2 5s 2 2s. దేర్ఫోర్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, మనకి ఎంత వచ్చింది 5π/2. సో ఇది మన ఆన్సర్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 5π/2. సో ఎందుకంటే పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ అనేది 2π అని మనకు తెలుసు, అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 4x ఉంది, కానీ ఇక్కడ డినామినేటర్లో బై 5 కూడా ఉంది. కాబట్టి జనరల్గా దీన్ని ఎలా రాస్తామంటే 4/5 × x + 9/5 అని రాస్తాం. సో ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది 4/5. సో ఆన్సర్ 5π/2. థ్యాంక్ యూ.